చందమామ కథ అహంకారం కొత్తకోట అనే గ్రామంలో శివజ్ఞాన పండితుడు అనే ఆయన ఉండేవాడు ఆయన గొప్ప పండితుడు మహాజ్ఞాని కూడాను ఆయన్ను అందరూ ఎంతో గౌరవించేవారు ఆయన ఇంట తరచుగా పండిత చర్చలు జరుగుతూ ఉండేవి ఆయనకు పార్వతి అనే కుమార్తె ఉండేది ఆమె కూడా మంచి విద్వాంసురాలు ఏ విషయం చెవిన పడినా వెంటనే గ్రహించేది తండ్రి తన శిష్యులకు చెప్పే పాఠాలన్నీ శిష్యులు ముందే పార్వతి గ్రహించేది తమ ఇంట్లో జరిగే పండిత చర్చల్లో ఆమెకు అర్థం కానిదేమీ ఉండేది కాదు అన్నీ తెలిసిన శివజ్ఞాన పండితుడంటటి వాడే తనకు తెలిసింది ఆవగింజతో సమానం ఆవగింజలో అర్ధభాగం కూడా లేదు అని అనుకునేవాడు కాని పార్వతీ మటుకు తనకు తెలియంది ఆమెకు తెలియంది ఏదీ లేదని గర్వపడేది తనకున్న మూడింతలు గల వాళ్ళైనా సరే ఏ సమస్య గురించి గాని చర్చించుకుంటూ ఉంటే పార్వతి తాను కలగజేసుకొని వారి అనుమానాలకు సమాధానాలు చెప్పేది రాను రాను ఆమె పండిత గోష్ఠిలో కూడా తలదూర్చి ఎవరైనా తప్పు చెబితే వారిని సరిదిద్దటమే కాక చులకనగా చేసి మాట్లాడే దశకు వచ్చింది పార్వతికి ఈ అహంకారం చిన్నతనం నుంచి ఉన్నదే అయినప్పటికీ చిన్నపిల్ల తన ఈడుకు మించిన తెలివితేటలు చూపుతుంటే తండ్రికి మిగిలిన వాళ్లకు కూడా ముచ్చటగానే ఉండేది పెద్దదైతే ఆమెకు వివేకం వచ్చి అలా ప్రతి విషయంలోకి జొరబడటం తానే మానేస్తుందని తండ్రి అనుకున్నాడు కాని ఆమె అహంకారం వయసుతో ముదురుతూ ఉంది నువ్వు పెద్దవాళ్ల సంభాషణల్లోకి పిలవని పేరమటంలాగా జొరబడరాదు తల్లి అని శివజ్ఞాన పండితుడు పార్వతికి చెప్పి చూశాడు పాండిత్యానికి జ్ఞానానికి వయసుతో ఏం సంబంధం నాన్న ఎన్ని ఏళ్ళు వచ్చినా సుంట సుంటే అన్నది పార్వతి తన తెలివితేటలకు అందరికీ తెలియటం తండ్రికి ఇష్టం లేదేమోనని కూడా ఆమె అనుమానించేది పార్వతికి పదిహేనో ఏడు కూడా వచ్చింది అయినా ఆమె అహంకారం ఏమాత్రమూ తగ్గలేదు శివజ్ఞాన పండితుడు అన్నీ తెలిసిన వాడై ఉండి కూడా తన కుమార్తెను మార్చటం ఎలాగో తెలియక తన బాధను తోటివారైన కొందరు పెద్దలతో చెప్పుకున్నాడు ఇంతలో నవరాత్రి ఉత్సవాలు వచ్చాయి రాజభవనంలో జరిగే పండిత గోష్ఠికి పిలుపు రాగా శివజ్ఞాన పండితుడు వెళ్ళిపోయాడు ఆయన లేకపోయినా పండితులు ఆయన ఇంట గోష్ఠి జరుపుతూనే వచ్చారు వారి గోష్ఠిలో పార్వతి తలదూర్చుతూనే ఉన్నది ఒకనాడు పండితులు పార్వతి వింటూ ఉండగా ఒక వింత విషయం చెప్పుకున్నారు పాత చెరువుగట్టున ఉన్న మండపంలో ఎవరో ఏదో రాశారట దాన్ని చదవలేక ప్రతి ఒక్కరూ తలలు దించేసుకొని వెళ్ళిపోతున్నారట ఈ మాట వినగానే పార్వతి దాన్ని నేను చదువుతాను ఎంత కష్టమైనా సరే ఒకరు రాసింది చదవలేకపోతే నేను శివజ్ఞాన పండితుడి కూతురినే కాను అన్నది దర్పంగా మండపంలో రాసి ఉన్నది పార్వతి చదవబోతున్నదన్న వార్త ఊరంతా పాకింది ఊళ్ళో వాళ్ళంతా మండపం వద్దకు చేరారు పార్వతి వచ్చి గోడకు కట్టి ఉన్న తెర తొలగించి ఇలా చదివింది చేయగల వాళ్లే దీన్ని పైకి చదవాలి ఈ చెరువులో పది అడుగుల బురద పేరుకొని ఉన్నది నేను పారాబుట్ట తీసుకొని ఒంటరిగా ఈ బురద అంతా తీసేస్తాను ఇందుకు మీరందరూ సాక్షులు ఆమె చదవటం పూర్తి చేయగానే ఎవరో ఆమె ముందు పారాబుట్ట తెచ్చి తెచ్చిపెట్టారు ఇవి ఏమిటి అన్నది పార్వతి ఆశ్చర్యంగా చెరువులో బురద తీయి అన్నారు అక్కడి వాళ్ళు నేను చదువుతానన్నాను కాని పనిచేస్తానని అనలేదే అన్నదామె మేమంతా చదవలేని సుంటలమా తల్లి దాన్ని చదివి వినిపించిన వాళ్ళు రాసినట్టు చెయ్యాలని ఉన్నది కదా అందుకే ఎవరము ఆ దాన్ని పైకి చదవలేదు నువ్వు ముందు వెనక చూడకుండా చదివేశావు తట్ట తీసుకో తప్పుతుందా అన్నారు పెద్దవాళ్ళు పార్వతి బావురుమని ఏడ్చింది పెద్దవాళ్ళు ఆమెను ఓదార్చి తెలివితేటలు ఇంతో అందరికీ ఉంటాయి కానీ అసందర్భంగా ఎవరూ తమ తెలివితేటలను ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించకూడదు అని హితబోధ చేశారు శివజ్ఞాన పండితుడు తిరిగి వచ్చేసరికి పార్వతి పూర్తిగా మారిపోయింది ఆమె అహంకారాన్ని అనచటానికి తన మిత్రులు చేసిన యుక్తి గురించి విని తన కూతురు మారినందుకు ఆయన ఎంతో సంతోషించాడు ఇలా అహంకారం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ఆర్ సుందరాచారి ఇటువంటి మరెన్నో కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్నో వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్